బ్యాక్ టు న్యూస్. మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఓ మహిళ, ఇద్దరు నైజీరియాలను అరెస్ట్ చేశారు. కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాలకు వెళ్లిన పోలీస్ స్పెషల్ టీమ్స్ పూణేలో నిందితులను గుర్తించారు. దీంతో మహిళ, మరో ఇద్దరు నైజీరియాలను హైదరాబాద్కు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు సీసీఎస్ పోలీసులు. సంధ్య, మహేష్ బ్యాంక్ సర్వర్ అకౌంట్ హ్యాకింగ్ కేసులో ఎట్టకేలకు పోలీసులు ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి పురోగతి సాధించారు. హ్యాకింగ్ కేసులో ప్రధానంగా ఎవరైతే ఎస్కేప్ లో ఉన్నారో, షహనాజ్ బేగం తో పాటుగా మరో ఇద్దరు నైజీరియన్లను, ఒకరు మైకేల్, అలాగే ఇంకొకరు ఇస్సాన్ ఉన్నారో, మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. మహిళతో పాటు ఇద్దరు నైజీరియన్లు వైద్య పరీక్షల నిమిత్తము ఉస్మానియా హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. ఇక తదనంతరం కూడా రిమాండ్ ప్రాసెస్ కొనసాగే అవకాశం ఉంది. ఈ కేసులో దాదాపు పూణేకు 3 రోజుల క్రితం వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా, అలాగే ఎక్కడైతే ఈ హ్యాకర్స్ అకౌంట్స్ సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్ చేశారో, నగదు బదిలీ చేశారో, వారికి సంబంధించిన కాల్ డేటా, అలాగే ఐపీ అడ్రస్ వాటిని బేస్ చేసుకుని ఆ నిందితుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. పూణే నుండి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇక మొత్తంగా పరిశీలిస్తే అలా సంధ్య, ఈ కేసులో 12,90,00,000 సంబంధించిన నిధుల మళ్లింపు జరిగింది. ఇక మళ్లింపు జరిగిన తదనంతరం కూడా పోలీసులు ఆ బ్యాంక్ కి సంబంధించిన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో వారి అకౌంట్ ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. అలాగే మహేష్ బ్యాంక్ సంబంధించిన వారి ఐటీ విభాగం వారిని కూడా విచారించారు. అలాగే ముంబై నుండి వచ్చిన సైబర్ క్రైమ్ అనాలిసిస్ ప్రత్యేక బృందం ద్వారా ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి పూణేలో ఎవరైతే ఈ కేసులో ప్రమేయం ఉంది, అలాగే ప్రధాన అనుమానితురాలు ఎవరైతే ఉన్నారో, షహనాజ్ బేగం తో పాటుగా ఇద్దరు నైజీరియన్స్ ఎవరైతే ఐడీస్ క్రియేట్ చేసి ఈ సర్వర్ నుంచి అకౌంట్స్ ను ట్రాన్స్ఫర్ చేసి మళ్లించడం జరిగిందో వారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను పరారు అన్నట్టుగా తెలుసు, అతని కోసం కూడా గాలిస్తారు. అసలు రైట్ కిరణ్.